జాతీయ సంఘాల దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం అయింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా జాతీయ సంఘాలు చేపట్టిన ఈ సమ్మెకు సింగరేణి యావత్ కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించి విధులు బహిష్కరించింది. ఈ సమ్మె కారణంగా 55 కోట్ల రూపాయల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా కార్మికులు 28,000 కోట్ల వేతనాన్ని కోల్పోనున్నారు. బొగ్గు గనుల్లో 100కి 100% విదేశీ పెట్టుబడులను నిరసిస్తూ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టడంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 26 భూగర్భ గనులు 18 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి, కొత్తగూడెం, రామగుండం, మందమర్రి ప్రాంతాలలో సమ్మె ప్రభావం పూర్తిగా కనిపించింది. సింగరేణిలో గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు అన్ని జాతీయ కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అన్నీ అవసరం.
Yeah, man.
దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులు స్వదేశీ పేరు మీద గద్దెకెక్కిన బీజేపీని దింపడానికి స్వదేశీ విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి సింగరేణి కంపెనీతో పాటు బొగ్గు పరిశ్రమను ముంచడానికి ప్రయత్నం చేసే దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా బొగ్గు గనులన్నీ బంద్ అయిన ఒక బొగ్గు పిల్ల బయటికి రావడం లేదు. ఇది హెచ్చరిక సమ్మె. ఇప్పటికైనా వెనకకపోతే దీర్ఘకాలిక సమ్మె చేయక తప్పదు. అన్ని కార్మిక సంఘాలు 41 కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మద్దతు ఇచ్చిన కార్మిక సంఘాలందరికీ బొగ్గుగని కార్మికుల తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో గుట్టతో కొట్లాడాలంటే అందరం ఒక్కటి కావాలి. విడివిడిగా కొట్లాడితే మనం సాధించలేమన్నది ఇవాళ బొగ్గుగని కార్మికులు నిరూపించారు. నైట్ షిఫ్ట్ నుండి కొంతమందిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా పండుకొని లేచి వెళ్ళొచ్చారు. కనుక ఈ సమ్మెతోడైనా వెనుకకు తిరిగి బీజేపీ ప్రభుత్వం ఎఫ్డిఐలను విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని కార్మిక సంఘాల తరఫున హెచ్ఎంఎస్తో పాటు సిఐటియు, ఏఐటీసీ, ఐఎన్టీసీ అన్ని సంఘాలు నిన్న బీజేపీ ఒక ఎత్తుగడ వేసింది. బిఎంఎస్ వాళ్ళ ఏజెంట్లను పెట్టి బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తే నిన్న వాళ్ళ సమ్మె కాలేదు. ఇవాళ అందరి సమ్మె, అందరం కలిసికట్టుగా చేస్తున్న సమ్మె విజయవంతమైంది. దీర్ఘకాలిక పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి మేము కోరుతున్నాం. 4 జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక 44 చట్టాలను 4 చట్టాలుగా విభజించాడు. అందులో భాగంగానే మొన్న క్యాబినెట్ లో ఏదైతే ఈ ప్రైవేట్ విదేశీలకు పెట్టుబడి పెట్టాలని చెప్పి కేంద్ర గవర్నమెంట్ ఆమోదం తెలిపిందో దానికి నిరసనగానే ఈరోజు 4 జాతీయ సంఘాలు జాతీయ లెవెల్లో సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు సింగరేణిలో కార్మికులందరూ కూడా ఇలా సమ్మె చేపడం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కేంద్ర గవర్నమెంట్ కు చెంపబెట్టలా అయింది. ఎందుకంటే ఇలా సింగరేణి భవిష్యత్ ఇలా ఏ విధంగా తయారైంది అంటే ఇలా కనీసానికి 50% కాదు, 40% కాదు, 100% ప్రైవేటేషన్ కు ఆమోదం చేయడం ఇది కార్మికులకు నష్టదాయకమని చెప్పి సింగరేణి గాని దేశవ్యాప్తంగా గాని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం జరిగింది. సింగరేణులుగా కూడా ప్రశాంతంగా 100% సమ్మె చేయడం జరుగుతుంది. అన్ని మైండ్స్ కూడా ఇలా నిల్లు కాబట్టి ఇలా కేంద్ర గవర్నమెంట్ దిగొచ్చి ఏదైతే ప్రైవేటేషన్ పెట్టిందో ఆ ప్రైవేటేషన్ వాపస్ తీసుకోవాలని చెప్పి ఇలా కార్మిక వర్గం సమ్మెతో పిలుపు చెప్పడం జరిగింది. చెంపబెండులా జరిగింది. కాకపోతే ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ తక్కకపోతే ఇంకా 30 రోజు ఏదైతే జాతీయ లెవెల్లో సమ్మె చేయడానికి జాతీయ లెవెల్లో కూర్చోడం జరుగుతుంది. ఈ సమ్మె కనుక ఈ సమ్మెతో ఇంకా తగ్గకపోతే మళ్లీ నిరవధిక సమ్మె కూడా కార్మికులు సిద్ధంగా ఉండరని చెప్పి ఇలా కేంద్ర గవర్నమెంట్ కు సింగరేణి కార్మికులు హెచ్చరిక చేస్తారు. ఇలా ఏటీసి తరఫున ఇలా సమ్మె చేసిన కార్మికులందరూ కూడా ఏటీసి తరఫున పేరున విప్లవ ఆందోళన తెలియజేస్తున్నాం. బొగ్గు రంగంలో దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల మద్దతుతో ఇవాళ సమ్మె విజయవంతమైంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్డిఐ ద్వారా నిధులు సేకరించాలనే నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము అన్ని కార్మిక సంఘాలుగా సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులకి ముందుగా సిఐటి తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అధికారుల సంఘం ఎక్కడైనా సరే కార్మిక వర్గంతో కలిసి ఉండాలి. ప్రభుత్వాలు కంపెనీలకు సంబంధించిన ఐఏఎస్లు ఎప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన ఉంటారు. వాళ్ళు శాశ్వతంగా ఏ సంస్థకు ఉండేవాళ్లు కాదు. ఐఏఎస్లు అయితే 2 సంవత్సరాలు, రాజకీయ నాయకులు అయితే 5 సంవత్సరాలకి పలు పదవికాలం ముగుస్తుంది. మనం ఈ సంస్థలో పనిచేసిన అధికారులమైనా కార్మికులమైనా ఈ సంస్థ ఉన్నంత వరకు ఈ సంస్థలో పనిచేస్తాం. అందుకే ఈ సంస్థ పరిరక్షణ కోసం జరిగే ఏ సమ్మెలోనైనా సరే అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాలను తేడా లేకుండా అధికారుల సంఘం కూడా ఇట్లాంటి సమ్మెలకు మద్దతు ఇవ్వాలని చెప్పి దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికులకి కోలి నుంచి రావాల్సిన హక్కులు రాకుండా చేయడం కోసం ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా కుయుక్తులు పంతా ఉంది. బొగ్గు మైన్లు ప్రైవేటీకరణ చేయాలని, క్యాప్టుగా ఇవ్వాలని, విదేశీ పెట్టుబడులు స్వీకరించాలని ఇవన్నింటినీ కూడా ఇది వ్యతిరేకంగా జరిగే సమ్మెకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా మరొక సమ్మె అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ సంస్థలైతే ఎఫ్డిఎల్ ప్రకటించారో మొత్తం దేశం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒకటై మరొక సమ్మెకు పిలుపునివ్వబోతున్నాం. ఆ సమ్మెలో దేశం ఉన్న కార్మిక వర్గం, కార్మిక సంఘాలన్నీ కూడా
పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సీఐటీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.